ఫిఫ్త్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు 10th స్టూడెంట్స్ అండ్ అజ్ ఆల్సో మనకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ ఈ క్వశ్చన్ అయితే 10th క్లాస్ వాళ్ళకి పక్కా వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా పక్కా వస్తుంది ఈ క్వశ్చన్ ఈ మూడు క్వశ్చన్ల నుండి ఏదైనా ఒకటి పక్కా దిగుతుంది గ్యారంటీగా చెప్తున్నా ప్రతిసారి వచ్చేది ఈ మూడు క్వశ్చన్ల నుండే వస్తాయి 10th బోర్డ్ ఎగ్జామ్లో ఓకేనా ఇక మిస్ అయితే ఈ వేళలో ఇది వస్తుంది అంతే ఇంకా ఈజీ ఇవ్వాలనుకుంటే వేరేది ఏమన్నా రెండు లెక్కలు ఇచ్చేసి ఏబిఏం అంటుండొచ్చు ఇక ఇవి మిస్ అయితేనే ఇవి మిస్ కాకుండా మాత్రం మ్యాక్సిమం ఉండదు ఫస్ట్ అయితే నాకు తెలిసి ఇవిటికే ప్రిఫరెన్స్ ఇస్తారు బోర్డ్ ఎగ్జామ్లో ఈ మూడు లెక్కలకి సో ఇవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమిచ్చినాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy అయినా 2logxy ఈజ్ ఈక్వల్ టు 3log3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ని నిరూపించమంటున్నాడు అవునా సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నిరూపించాలి ఎట్లా నిరూపించాలి మరి చేద్దాం అది చూడండి మనకి ఏమిచ్చిండు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy ఇచ్చిండు అవునా సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయిందండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవునా నేను ఇక్కడ రెండు వైపులా ఇరువైపులా 2xyని నేను యాడ్ చేసిన అనుకోండి నాకు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఫామ్ అవుతుంది ఎట్లా సార్ అంటే చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇరువైపులా 2xy యాడ్ చేస్తున్నా ఇక్కడ 25xy ప్లస్ 2xy ఇరువైపులా యాడ్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు కదా మనకి వాల్యూ అయితే చేంజ్ కాదు కదా సో దీన్ని నేను ఏం రాస్తున్నా అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy సో టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ మనం లాగ్ని ఇరువైపులా తీసుకుంటే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy సేమ్ మనం ఇంతకుముందు చేసినట్టు ఇక 2log x ప్లస్ వై నెక్స్ట్ లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈ 27ని నేను 3³గా రాస్తున్నా సో అప్పుడు లాస్ట్కి ఫైనల్గా లాగ్ 2log x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3log3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇదేనా మనకు నిరూపించమని చెప్పింది ఇదేనా కాదా వచ్చిందా లేదా మీకు తెలియకుండానే ఆన్సర్ వచ్చింది కదా అదే టెక్నిక్ అంటే సో ఇదే నిరూపించమన్నాడు మనం ఇదే నిరూపించేసినాం సో మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఏంటి సార్ అని అంటే ఇందులో ఈ ప్రాబ్లం చేసుకోండి ఈ ప్రాబ్లం కూడా ఇప్పుడే చెప్పేస్తే అయిపోతుంది కదా సేమ్ ప్రాబ్లం ఏం లేదు దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇగో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6xy ఇచ్చిండు దీన్ని కూడా సేమ్ ఇరువైపులా 2xyని యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫామ్లో ఇటు ఫామ్ అవుతుంది ఇటేమో 8xy అవుతుంది అవునా ఇది లాగ్ తీసుకుంటే ఇరువైపులా లాగ్ తీసుకుంటే 8xy కదా సో ఈ 8ని నేను 2³గా రాస్తున్నా 2³ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో ఇది 2logxy ఈజ్ ఈక్వల్ టు 3log2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇదేనా నిరూపించమన్నది చూడండి ఒకసారి ఇదేనా నిరూపించమన్నది ఇదేనా మనకి ఇంతకుముందు వచ్చింది 3log2 ఎయిటే కదా దాని వెళ్ళి లాగ్ ఎక్స్ లాగ్ వై నెక్స్ట్ 2logx లాగ్ వై సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఒక్కటి ఇస్తే అన్నీ వేసేయాలి అట్లుండాలి నెక్స్ట్ ఇందులో 6th ప్రాబ్లం మనం ఇక్కడ ఆగిపోయినాం కదా
ఇందులోకి వచ్చేద్దాం. ఓకేనా? సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, మనకు తెలియకుండానే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎట్లనో చూద్దాం అది మరి. ఓకేనా? ఇది చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకేనా? సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఇది ఇట్లది ఇట్లనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఇట్లనే ఉంచుతున్నా, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై త్రీ. సో నేను దీన్ని మార్చుతున్నా. ఇది చూడండి, ఇక్కడ ముందట 1/2 ఉంది. సో మన ముందట 1/2 అంటే అది పవర్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, లాగ్ ఎక్స్ ప్లస్ వై అంటే ప్లస్ ఉంటే మనం ఏం చేయాలండి, ఎక్స్ వైగా రాయాలి ఇంటూగా. సో ఈ ముందరిది పవర్ కదా అండి వెళ్ళేది, సో పవర్లోకి వెళ్ళింది. ఓకేనా? వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, 1/2 పవర్ 1/2 అంటే అండర్ రూటే కదా, అవునా? ఈ లాగ్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, అర్థమైంది కదా స్టెప్, ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేసిన అంతే, ఇందులో పట్టదేమో అని. ఎక్స్ ప్లస్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై. నేను ఏం చేస్తున్నా అంటే ఈ త్రీని ఇటు తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై. ఓకే? ఇప్పుడు నేను దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, నెక్స్ట్ 3² అంటే 9 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎక్స్ వై అంతే, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని ఎలాబరేట్ చేస్తున్నా, a² + b² కదా, x² + y² + 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy. ఈ 2xyని నేను ఇటు తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది, x² + y² (9 - 2) (7xy). ఓకేనా? 7xy. సో ఈ 7 అటే ఉంచి ఈ xyని ఇటు పట్టుకొస్తున్నా, అప్పుడు ఏమవుతుంది అంటే x² / xy + y² విడదీసేసి రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు 7. ఇందులో స్క్వేర్కి ఎక్స్ క్యాన్సల్, ఇందులో స్క్వేర్కి ఇందులో వై క్యాన్సల్, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇందులో ఏం మిగిలింది, x/y / y/x ఈజ్ ఈక్వల్ టు 7. మనని అడిగింది ఇదేనా? చూడండి ఒకసారి, మనని ఇలా కనిపిస్తుంది చూడండి, ఇలా కనిపిస్తుంది ఏంది, x/y + y/x వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక x/y + y/x ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, 2.34x ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినా 1/x - 1/y విలువ ఎంత అంటున్నాడు, కనుక్కుందాం. దీన్ని కూడా కనుక్కుందాం, ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఏమిచ్చిండు, 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు 1000 అని ఇచ్చింది కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు తీసుకుంటున్నా, అన్నీ ఈక్వలే కాబట్టి ఈ రెండు తీసుకుంటున్నా, 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, తీసుకున్నట్టయితే చూడండి, 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000ని నేను 10³గా రాస్తున్నా. ఓకేనా? 1000ని నేను ఏం రాసిన, 10³గా రాసిన. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇది 0.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 10³. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఈ x క్యాన్సల్ కావడానికి
ఇరువైపులా 1/x తోని ఘాతాలని భాగిస్తుంది. సో ఇక్కడ 1/(1/x) అంటే గుణిస్తున్న (1/x) అవుతుంది అవునా. సో సేమ్ (1/y) ఇది పోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ 2.3 ఓల్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3, 1000 నేను 10 పవర్ 3గా రాసిన, అండ్ ఇది అన్ని 0.23 ఓల్ పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000 నేను 10 పవర్ 3 రాసిన, అది 10 to 1000కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఈ x కనిపించద్దు అని అంటే xని ఆ పవర్లోకి పంపాలంటే 1/x అవుతుంది. లేదు అట్లా కాస్తారని అంటే (1/x) తోని ఇటు సైడు అండ్ ఇటు సైడ్ నేను గుణించింది అనుకో పవర్స్ని, (1/y, 1/y) అప్పుడు ఏమవుతుంది 2.3, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి పవర్ 1 మిగులుతుంది. సో 10 పవర్ 3/x ఇది కూడా 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3/y, 10 పవర్ 3/y ఇది మిగిలింది అవునా. సో ఇక్కడ సింపుల్గా ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఏం లేదు ఈ ఈక్వేషన్ 1ని నేను ఏం చేస్తున్నా అంటే ఇరువైపులా బై 10తో భాగిస్తున్నా నేను 2.3/10. సో 10 పవర్ 3/x బై 10. సో బై 10 అంటే ఏమన్నట్టు ఈ పాయింట్ కూడా ఇటు ముందరి జరుగుతుంది 0.23 ఈజ్ ఈక్వల్స్ టు 10 పవర్ 3x 3/x -1, ఈ 10ని పైకి పంపించేసిన. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 2 నుండి 0.23 అంటే ఏం రాయొచ్చు, 10 పవర్ 3/y రాయొచ్చు, 10 పవర్ 3/y రాస్తున్నా 0.23 ప్లేస్లో 10 పవర్ 3/y ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3x 3/x -1. అయ్యో భూములు సమానం ఉన్నాయి, భూములు సమానం, సో ఘాతాంకాలను ఏం చేయాలి కూడతాం కదా, ఈక్వల్ చేస్తాం కదా. సో 3/y ఈజ్ ఈక్వల్ టు 3x-1. ఓకేనా, ఆ 1ని ఇటు పట్టుకొస్తున్నా, ఈ 3/y అటు పట్టుకోబోతున్నా, 1 ఈజ్ ఈక్వల్ టు 3x-3/y, 1 ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తే 1/x-1/y. సో ఈ 3ని ఇటు పంపిస్తున్నప్పుడు 1/x-1/y ఈజ్ ఈక్వల్ టు 3 × 1 = 3. ఇదేనా మనకు అడిగింది 1/x-1/y విలువ ఎంత అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్